గత కొన్ని రోజుల క్రితం వరుణదేవుని యొక్క ఆగ్రహానికి గురై వరద విభోత్సవంలో సిరిసిల్ల లోతట్టు ప్రాంతమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో ఆ దిక్కుతోచని మహిళను మరి స్థానిక 13వ వార్డు కౌన్సిలర్ శైలు శ్రీకాంత్ గౌడ్ గారు మరియు సఖి కేంద్రం వారు తర్వాత సత్యసాయ సేవ సమితి వారు ముందుగా దిక్కుతోచని మహిళ అభాగ్యురాలనేటువంటి విషయాన్ని గమనించి చేరదీసి కొద్ది రోజులు ఆశ్రయం ఇచ్చి వారికి ఆహారాన్ని అందించి ఆ తర్వాత ఆమెను ఎక్కడో ఒక మంచి ఆశ్రమంలో చేర్చాలనేటువంటి సంకల్పం కలిగినందుకు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజాప్రతినిధులు కానీ సేవా సమితి వాళ్ళు కానీ ఇబ్బందికరమైనటువంటి తర్వాత కష్టమైనటువంటి పనులను వారు ముట్టుకోకుండా ఏదో మొక్కుబడిగా వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తన భిన్నంగా నిజంగా అనాథై దిక్కుదోచినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అభాగ్యురాలను చేరదీసి ఆమెను ఒకచోట స్థిరంగా నివాసపరచాలనే ఉద్దేశం కొద్ది వారు మమ్మల్ని అడగానే మరి మా అనాథ ఉద్దాసం నందు వారికి ఇక్కడ ఆశ్రయం ఇవ్వడానికి మేము ఒప్పుకోవడం వారు ఈరోజు వచ్చి సంయుక్తంగా 13వ వార్డు కౌన్సిలర్ శైలు శ్రీకాంత్ గౌడ్ వారు వారి తల్లి సమేతంగా తల్లి యుక్తంగా తర్వాత కౌన్సిలర్ మన సఖి మేడం గారు కళావతి మేడం గారు సత్యసేవా సమితి మేడం గారు తర్వాత అనిల్ కుమార్ సారు రవి సారు తర్వాత వీళ్ళందరూ వచ్చి సాదరపూర్వకంగా గౌరవపూర్వకంగా భక్తిపూర్వకంగా పెద్దలందరి చేత కలిసి కలయిదిరిగి వారికి అవసరమైనటువంటి బేకరీ వస్తువులు తర్వాత పండ్లు దుప్పట్లు మరి చీరలు అందించి చాలా సమయం వారితో గడిపి ఈరోజు అంజమ్మ అనేటువంటి అభాగ్యురాలని ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. ఎవరికి ఏ సహాయం అందది అని తెలిసినప్పుడు వారికి మేమున్నామని భరోసా కల్పించే దిశలో కొంతమంది భగవంతుడు వారికి అటువంటి అనుగ్రహాన్ని తర్వాత అవసరాన్ని కలిగిస్తాడు. అటువంటి అవసరాన్ని తప్పకుండా వినియోగించుకొని ఇట్లాంటి అభాగ్యులను చేరదీసి వారికి చేయుతనిచ్చేటువంటి క్రమంలో భాగస్వాములు కావడం ఈ జన్మకు సార్థకత కలుగుతుందనేటువంటి ఉద్దేశంగా నేను భావిస్తూ మరి అన్నీ సరిగ్గా ఉన్నటువంటి వారిని తర్వాత అంత ఆధారం ఉన్నటువంటి వారిని పోషించడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు. వారు చివరాంకంలో ఉండి ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియనటువంటి పరిస్థితిలో ఉండి వారి పనులు వారు చేసుకునేటువంటి దుస్థితిలో ఉండి ఎవరు కూడా వెనక ముందు ఆలోచించినప్పుడు ఎవరు కూడా కనపడనటువంటి ఒక నిర్భాగ్య పరిస్థితిలో ఉండి అయ్యో మాకెవరు లేరనేటువంటి బాధ మనసులో ఉండి చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వారిని ధైర్యం కలిగించి వారికి నమ్మకం కలిగించి వారి కొంత ఆయుష్ కాలాన్ని పెంచి చివరి చర్మాంకంలో వారికి ఆనందాన్ని పంచే దిశలో మనందరం కూడా ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది అని భావించి మరి వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా వారి సేవాభావానికి ధన్యవాదాలు తెలియజేస్తూ గత 14 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అంటే నిధులు కానీ డబ్బులు కానీ మనం పొందకుండా ప్రభుత్వం నుంచి సహాయం పొందకుండా తర్వాత ఎలాంటి ప్రత్యేకమైన విరాళాలు సేకరణ చేయకుండా ఇలాంటి సేవాభావం కలిగినటువంటి వారు వచ్చి వారు ఇచ్చేటువంటి ప్రేమ ఆదరమానము తర్వాత గౌరవము ప్రోత్సాహం వలన ఈ ఆశ్రమం అనేటువంటి సాపిక జరుగుతుంది. రెండు కరోనాలలో మరి ప్రతి ఇంట కూడా ఇంతో కొంత ఆ అనుమానంతో వారు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉండే కానీ దేవుని దయవలన పెద్దల ఆశీర్వాదం వలన రెండు కరోనాల్లో మా వృద్ధులందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం బయటపడడం ఈ సందర్భంగా భగవంతుడి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరైనా సరే అనాథులుండి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి మేమున్నామని భరోసా కల్పించే మనందరం కూడా సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం అని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కౌన్సిలర్ శైలు శ్రీకాంత్ మేడం గారికి తర్వాత కళావతి మేడం గారికి తర్వాత సత్యసాయి సేవా సమితి సంయుక్తంగా నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అంజమ్మ మరి బాధ్యతను మాకు అప్పజింపారు తర్వాత ఏమి లేనటువంటి మతి స్థిమితం కూడా సరిగా లేనటువంటి ఆమెను తప్పకుండా వీలైనంత పరిస్థితిలో మరి దేవుని దయం ఉన్నంతకాలం వారిని కాపాడే బాధ్యతలో మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తామని వారికి చెప్తూ ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను. నుండి వచ్చాము ఇక్కడికి మా అనదర్ వృద్ధాశ్రమంకి. గత కొన్ని రోజులుగా అంజమ్మ అనే
అమ్మ కంపెనీ హాల్లో ఉంచడం జరిగింది. సత్యసాయి సేవా సమితి మరియు సఖీ కేంద్రం మరియు మా తరపున ఇక్కడికి రావడం జరిగింది. అమ్మని తీసుకొని రావడం జరిగింది వృద్ధాశ్రమంకి. ఇక్కడ వీళ్ళ సేవలు మరవలేని, నర్సాగౌడ్ గారి సేవలు మరవలేని. ఎందుకంటే ఇంతమందిని చూడడం అంటే అది ఎవరి వల్ల కాదు, ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. నమస్కారం, నేను సఖీ సెంటర్ రాజన్న సిరిసిల్ల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు కళావతి, నేను సైకోసోషల్ కౌన్సిలర్గా వర్క్ చేస్తాను. అయితే ఇక్కడ మనకి చూస్తుంటే ఈ నర్సాగౌడ్ సార్ నిర్వహించే ఈ మా అనాథ వృద్ధాశ్రమం అనేది చాలా చక్కగా నిర్వహించబడుతుంది. ఎక్కడ అంటే ఎక్కడ కూడా అసలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారా అని అడుగుతారు. ప్రతి వృద్ధాశ్రమంకి వెళ్తే కనుక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటేనే మా వృద్ధాశ్రమంలో మేము చేర్పించుకుంటాం, లేదంటే మేము చేర్పించుకోమంటారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ ఆమె బర్త్డే అప్పుడు, తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలప్పుడు ఇక్కడికి వస్తుంటాము. మేము ఇక్కడికి వచ్చినప్పుడు దేవాలయం చూసినట్టు అనిపిస్తుంది. ఎంతోమంది చెప్తుంటారు, చేతుడు చెప్పడం ఎక్కువ చేయడం తక్కువ ఉంటుంది. మనం బయట చూస్తుంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అసలు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేసుకోరు, ఎక్కువ ఫండ్స్ కూడా తీసుకోరు సార్. అసలు గోప్యంగా అసలు ఈ రోజుల్లో ఇట్లాంటి మనిషి ఉంటారా అని అనిపిస్తుంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చేతి ఇచ్చింది ఆ చేతి తెలియద్దు అన్నట్టు ఈ సేవ కార్యక్రమం అంటే ఇంతమందిని దాని దగ్గరకు తీసుకొని ఈ అసలు మన తెలంగాణలో ఇంత పెద్ద గొప్ప సేవ చేస్తుండంటే తెలంగాణనే మనం అదృష్టవంతులము. ఈ సార్ని మనం ఈ సేవ కార్యక్రమాలు చూడడము, తన నుంచి మేము చాలా నేర్చుకుంటాము. ఒక గురువుగా ఎంచుకొని ఈ సేవ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారని మేము ఎప్పుడు వస్తుంటాం. తన నుంచి మాలో కూడా మార్పులు వస్తుంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు. మరి ఇంతటి మంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్న మన నర్సయ్య గౌడ్ సార్ గారికి ఇంకే ఎల్లప్పుడూ స్వామి ఆశీస్సులు ఉండి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని స్వామివారిని కోరుకుంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండి అసలు మన డిస్ట్రిక్ట్లో ఎక్కడ అడిగినా కూడా తీసుకోమని చెప్పారు. మేము చాలా చోట్ల అడుగుతున్నాము, తీసుకోమంటారు. మనం మేము చెప్పగానే తీసుకురండి అమ్మ నేను చూసుకుంటానని మాకు అభయం ఇచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేపిస్తుంటారు. మన గంభీరవపేట అదృష్టవంతులు. అసలు ఇంత మంచి చక్కటి దేవాలయానికి మేము వచ్చినట్టు ఈ ఊరోళ్ళు కూడా అందరూ అదృష్టవంతులు. ఈ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ సారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. ఓం శ్రీ సాయి.